मानंपल्ली हनुमंतन्न निवास में दलित बंधु लब्धिदारुलकु अल्पाहारं अनंतरं वारिनि घनंगा सन्मानिंचि कृतज्ञतलु तेलिपिन एम्मेल्ये लिटिल मिलिनम श्वेतकि नंदि पुरस्कारं ఈ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందన్న శ్వేత సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన एसीडी पेर तो विद्युत विनियोगदारे अदन चारजी प्रभु उपसंहरी कोत्तगूडेम डिविजन डीजी कार्यालय मुझे सीपीआई एमएल न्यू डेमोक्रेसी धर्ना मलकाजगिरी एमएलए मानंपल्ली हनुमंतन्न निवास में दलित बंधु लब्धिदारुलनु अंदर पीलि अल्पाहार एर्पट्टे ఆప్యాయంగా పలకరించి వారి వ్యాపారం ఎలా నడుస్తుంది వారి బాగోగులు తెలుసుకొని అందరిని సన్మానించడం జరిగింది దళిత బంధు లబ్ధిదారులందరూ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ గారి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది పుట్టినప్పటి నుంచి బీజేపీ అన్న వెరీ సిన్సియర్ మేము సెలెక్ట్ చేసి మంచి అతను బీదవాడ అని చెప్పి ఓకే ఓకే విష్ యు ఆల్ ది బెస్ట్ హ్యాపీ గ్లోబల్ అవునా ఆల్ ది బెస్ట్ जय डॉक्टर अंबेडकर जय तेलंगाना जय केसीआर केसीआर गारी नायकत्व लिटिल मिलेनियम श्वेत की नंदी पुरस्कारम कुद्बुल्लापूर नियोजकवर्गानिकि चेंदिन लिटिल मिलेनियम स्कूल एमडी श्वेत की विविध रंगालालो चेसिन सेवलकु गानु भारत अकाडमी वारु नंदी पुरस्कार अवार्डु अंदजेयडं जरिगिंदि ई संदर्भंगा श्वेत मात्लाडुतू नाकु ई नंदी पुरस्कारम रावडं चाला आनंदंगा उंदनि ई अवार्डु इंका बाध्यत पेंचिंदनि इलागे इंका मुंदु मुंदु सेवलु चेस्तानानि ई अवार्डु नाकु अंदजेसिन भारत अकाडमी की धन्यवादमुलु तेलियजेस्तुन्नानि अन्नारु My name is Shweta. I am managing director of Little Millennium Little Lotus School and JSIT Tech Solutions. Ninna naku Bharat Academy vallu nandi present chesaru and thanks to Bharat Academy and ABC Foundation. So I am doing a lot of services in different fields for women only. That's why vallu nannu recognize chesaru. So nenu dinni oka motivation la teeskuntunanu. So ilanti services kuda future lo sure ga chestanu. Thank you. కొత్తగూడెంలోని 3 టన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత ఏడాది జూలై 5న గణేష్ బస్తీ నందు గల ఇంటి పైరైట్ జైగా అక్కడ మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది మొహమ్మద్ షారూఖ్ ఖాన్ మొహమ్మద్ అస్గర్ హుసేన్ బూక్యా సారయ్యల సహాయంతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న బానోతు కరుణ బోనం రాణిలను నుండి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్టు 3 టన్ ఇన్స్పెక్టర్ అభయ్య తెలిపారు కాగా ఈ కేసు దర్యాప్తుకు 6 నెలల పైగానే పట్టింది తాజాగా సోమవారం అప్పటి కేసులో మైనర్ బాలికలపై లైంగిక దాడి చేసినందుకు పోక్సో యాక్ట్ లో పడిగ ప్రశాంత్ దండు వెంకటేష్ గుత్తుల ప్రవీణ్ గారుగ రాజేష్ డికొండ గణేష్ యాసరపు కళ్యాణ్ అంజద్ ఖాన్ డికొండ దశరథ్ నాద్ షేక్ రషీద్ లను అరెస్టు చేశారు కాగా పోలీసులు వేరే కేసులో వెల్లడించినట్లు నిందితుల ఊరు వృత్తి కులం ఇవేమీ పేర్కొనకపోవడం విశేషం మరిన్ని అనుమానాలు తావిస్తుంది మెదక్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ పట్టణం మెదక్ హవేలీ ఘనాపూర్ పాపన్నపేట మండలాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 27,99,500 రూపాయల విలువైన చెక్లను ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం ఆర్ఎఫ్ అందిస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు
వైద్యం చేసేందుకు అవసరమైన వైద్య ఖర్చులను సిఎంఆర్ఎఫ్ ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, కౌన్సిలర్ జయరాజ్, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ఉమర్, మొహీద్దీన్ పాపన్నపేట, మార్కెట్ కమిటీ చైర్మన్ పాసం వెంకటరామిరెడ్డి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి నరేష్ ఫాజియాబాద్ ఇక్కడ పద్మ నరసింహరావు లక్ష్మీ శంకర్ సుల్తాన్పూర్ వరద జగన్నాథ్ రెడ్డి వరద నరసింహరావు షమ్నాపూర్ పద్మ మధ్యలో ప్రేమ్ కుమార్ అమరియాండ పాపన పెట్టమంటారు కృష్ణిక కొత్తపల్లి వెంకటేశం సిద్ధయ్య కృష్ణపేట లక్ష్మయ్య దుర్గయ్య సీతారాం అలావాది మల్లేశం జగన్నమల్లి రాము గంగయ్య మాధవరావు మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెదక్ పట్టణము, మెదక్ మండలము, గన్పూర్ మండలము, పాపన్నపేట మండలంలో వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు 86 చెక్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. సుమారు 27,99,500 రూపాయల విలువల చెక్లు 86 చెక్లు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు అందరూ కూడా చెక్లు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సామాన్య ప్రజానికి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వైద్య రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ప్రతి జిల్లాలో మంచి మంచి హాస్పిటల్స్, కొన్ని జిల్లాలో ఇప్పటికే మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయినాయి. ఇంకా పూర్తిగా కూడా వైద్యం అంతా కూడా సామాన్య ప్రజలకు రూపాయి లేకుండా అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ద్వారా నడుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఎవరైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మేము సైతం ప్రభుత్వం కొంత సహకారం చేస్తామని ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ పద్మదేవేంద్ర గారు ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా మొత్తం ప్రతి నెల కూడా సుమారు 4,500 చెక్కులు ప్రతి నెల పంపిణీ చేస్తూ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈసారి ఈ 4-3 మండలాలు మెదక్ టౌన్ కలిపి 86 చెక్లు 20,00,000 రూపాయలు 99,000 రూపాయల విలువ గల చెక్లు ఈరోజు లబ్ధిదారులకు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క సాయం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. ఆపదలో అక్కడ ఇక్కడ కొంత అప్పు చేసే కానీ, కొంత వాళ్ళు వేరే దగ్గర చేపదలు తీసుకునే కానీ, బంగారం కుదబెట్టుకొని కూడా వైద్యం మంచి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి సాయం ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మెదక్ క్యాంపు ద్వారా ఇప్పటికే కొన్ని కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ వారికి అందించడం జరిగింది. ప్రతి నెల కూడా 4,500 మంది కూడా అందిస్తూ ఉన్నాం. రేపు రామాయణపేట, నిజాంపేటలో కూడా వాళ్ళకి చెక్కులు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మంచి సాయం చేస్తూ ఉన్నది. ఇక్కడ మంచి సాయం చేసినటువంటి ఎమ్మెల్యే పద్మదేవేంద్ర గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, తర్వాత అదేవిధంగా కేసీఆర్ కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఇంకా మంచి పనులు చేయాలి అని చెప్పేసి, మెదక్ ప్రజానికి తర్వాత దీనితో దీవెనలు అందించేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతా ఉన్నారు. కనుక ఆ విధంగా వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఇంకా మంచి పనులు చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్న
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రేణుకల్లమ్మ తల్లివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య రుస్తాపూర్ చౌరస్తా నుండి ర్యాలీతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున బీర్ల ఐలయ్యకి స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం శాలివాతో సన్మానించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బీర్ల ఐలయ్య దేవుణ్ణి కోరుకుంటూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై ఏసీడీ అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో వేస్తున్న అదనపు భారాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడెం డిఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం జిల్లా నాయకులు జాటోతు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏసీడీ పేరుతో అదనపు ఛార్జీల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు మరింత కష్టంలోకి దూరుకుపోయి విద్యుత్ వినియోగానికి దూరమవుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి పి సతీష్ అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా నాయకులు ఆజాద్, బానోత్, ధర్మ, పట్టణ నాయకులు కృష్ణ, రాజశేఖర్, కె జ్యోతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పేదలపై భారం మోపే విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పేదలపై వెళ్ళని భారం మోపే విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. వర్దిలాలి సిపిఎంఎల్ ప్రజాపందాలి. వర్దిలాలి సిపిఎంఎల్ ప్రజాపందాలి. సిగ్గు సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంటూ పేదలపై భారాలు. సిగ్గు 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 ఉచిత విద్యుత్ అంటూ తిరిగి పేదలపై భారాలు. సిగ్గు సిగ్గు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఏసీడీ పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. వర్దిలాలి సిపిఎంఎల్ ప్రజాపందా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, ధర్నాలు ఉండవు, రాస్తా రోకోలు ఉండవు, ప్రదర్శనలు ఉండవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలపై వినలేని భారాలు మోపి ఏసీడీ పేరుతో వేలాది రూపాయలు ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంద మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపేల ఒక పక్క, రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువు ధరలు పెంచి ఇలా మూలిగైనక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇలా పేదలందరూ భారాలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటే మరో పక్క ఇలా విద్యుత్ భారం మోపేటువంటి పరిస్థితి ఉంది. మరోసారి
ప్రజలు రైతులు ఆత్మహత్యలు పాల్పడే ప్రమాదం ఉంది. అందుకనే గత ప్రభుత్వాలు ఎత్తున చంద్రబాబు నాయుడు కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ఇలా ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచే బేదాకలైనటువంటి పరిస్థితుల్లో కరెంటు శాఖలు తగిలి ఎట్లయితే పోయారో ఇదే పద్ధతిలో కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే ఏసీడీ ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వాలకు పట్టుతుందని చెప్పి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా మషుక్ రబ్బానీ 467వ దర్గా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని వరంగల్ తూర్పు శాసన సభ్యులు నరేందర్ అన్నారు. దర్గా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సులోని మషుక్ రబ్బానీ దర్గా ఉత్సవాలు 13, 14, 15వ తేదీల్లో జరగనున్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా కలెక్టర్ బి గోపిసిటి, పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో దర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోపిసిటి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేంద్రులు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే మా కార్పొరేటర్ గారు అప్పుడు ఫ్రెండ్ ఉన్నారు. సో వీళ్ళందరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారంతో ఉత్సవాలు జరిగే ఆఫీసర్స్ మీరే చెప్పాలి. కమిషనర్ మ్యామ్, సిపి సార్, కలెక్టర్ సార్ అందరూ ఉన్నారు. ఈ ఉత్సవ ఫెస్టివల్ ప్రిపరేటరీ మీటింగ్లో పాల్గొంటున్న ఈ దర్గా నిర్వాహక పీఠాధిపతి గౌరవ శాసన సభ్యులు వరంగల్ ఈశ్వరపల్లి గారికి, గౌరవ సిపి వరంగల్ గారికి, కార్పొరేటర్స్కి అందరికీ కూడా నమస్కారం. ఈ తెలంగాణలో మన వరంగల్ జిల్లాలో ప్రసిద్ధంగా ఈ దర్గా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఫెస్టివల్కి వివిధ ప్రాంతాల్లో నుంచి ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, శానిటేషన్స్, అదేవిధంగా కాగ్నిటీ రంగంలో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా మనం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, వివిధ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారంతో ఈసారి ఫెస్టివల్ని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా నిర్వహించడానికి అండ్ దానికి ప్రతీక ఇట్లాంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలు ఇవి కేవలం ముస్లింలు చేసుకునే ఉత్సవాలు కాదు, అందరూ ఇంతకుముందు గతంలో కూడా హిందువులు వచ్చారు. ఇది పెద్ద ఎత్తున ఇదందరూ మనందరి పండగ కింద తీసుకుంటూ దీనికి అందరం కూడా దీంట్లో సమన్వయం చేసుకుంటూ దీంట్లో కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ ఇంతేకాకుండా ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, క్రౌడ్ కంట్రోల్ ఇట్లాంటివన్నీ కూడా మేము చూసుకుంటూ గతంలో ఈ ఉత్సవాల్లో ఎక్కడన్నా ఇంకా ఏమన్నా మనకి లోటుపాట్లు ఉంటే అన్నింటినీ కూడా సవరించుకుంటూ ఇంకా మెరుగ్గా చేయడానికి మా వైపు నుంచి జరుగుతుంది. ఇక్కడికి కులి కుతుంబా వంశస్థులైనటువంటి ఇంటికి కోడలుగా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ఒక చరిత్ర గల ఈ ఉత్సవ దర్గాను లాస్ట్ టైమే హెరిటేజ్ లిస్ట్లో పెట్టాలని అనుకున్నాము, కానీ కాజ్పేటు ఉదయ్ దాంట్లో ఎంపిక కావడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్యా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇద్దరు ఆదివాసీ మైనర్ బాలికలతో వ్యభిచార వ్యాపారం చేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి లేదా ప్రభుత్వ సంరక్షణలో ఉండాలి, కానీ ఇలా వ్యభిచార గృహాల్లో కాదని, అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకసారి చట్టం ప్రకారం మైనర్ బాలికలు అంగీకరించినా లైంగికంగా ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని, అలా చేస్తే చట్ట ప్రకారం నేరమని, కనీస విచక్షణ లేకుండా ఇద్దరు మైనర్ బాలికల పట్ల ప్రజాప్రతినిధులుగా సంఘంలో గొప్ప వాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఇద్దరు మహిళలు ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని విమర్శించారు. అట్లాగే వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఎట్లా బతకాలి అంటే, ఇది ఒక వృత్తి మీకు ఉంది కదా, ఇది ఒక వ్యభిచారం, మీరు మహిళలు అయితే చాలు, మీకు వృత్తి లేక ఉపాధి లేకపోయినా, పొలాలు లేకపోయినా, పోడు భూములు లేకపోయినా, మా ఏ రకమైన వ్యవసాయం మిమ్మల్ని ఆదుకోలేకపోయినా, మీకు ఒక వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది మీ శరీరాలతో అన్నట్లుగా ఈ వ్యవస్థ చూపిస్తుంది. దాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దాంట్లో ప్రజాప్రతినిధి కూడా ఒక సర్పంచ్ కూడా భాగస్వామి అయ్యారంటే సిగ్గుచేటు. ఆయన ఒక సర్పంచ్, సమాజంలో ఆ ఊర్లో అందరికీ చట్టాన్ని అమలు చేయవలసిన సర్పంచ్ ఇందులో భాగస్వామిగా కనిపిస్తున్నాడు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగం కలిగి ఉండడం, నేరస్తులుగా కనపడడం
ఒక విచారకరమైన ఘటన. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రభుత్వము అప్రమత్తం చేయాలి, చైతన్యపరచాలి. ఇటువంటి ఘటనల్లో భద్రత కల్పించాలి బాధితులకి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర ప్రచారం చేయాలని కోరుతున్నాను అనేది ఒకటి ఉంది. ఆ పోక్సో చట్టం పట్ల స్పృహ లేకుండా ఇంతమంది వ్యవహరించారు, వాళ్ళని పోక్సో చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలి. మూడవది, ఆ పిల్లలకి సరి అయిన భద్రత సంరక్షణ, కుటుంబ సంరక్షణ లేని స్థితిలోనే వాళ్ళు ఇటువైపు నెట్టబడ్డారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా కుటుంబ సంరక్షణ లేని ఆ పిల్లలకి భద్రత భరోసా కల్పించాల్సింది ప్రభుత్వమే. చట్టం కూడా చెప్తుంది, సుప్రీంకోర్టు అనేక అంశాలు చెప్పిందని వాళ్ళ చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మైనర్ పిల్లలు ఎవరైనా, బాలికలైనా బాలురైనా, తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి భద్రత కల్పించడానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి సంరక్షణ కల్పించడానికి కూడా చర్యలు చేపట్టాలి అని చెప్పారు. మరి ఆ రకంగా చూసినా వీళ్ళ భద్రత, వీళ్ళ సంరక్షణ, వీళ్ళ భవిష్యత్తు, వీళ్ళకి ఉపాధి, వాళ్ళు చదువుకుంటున్న పిల్లలైతే పై చదువు చదివించాలి. ఇవాళ వాళ్ళు ఎవరో మనకు అవసరం లేదు, కానీ ఘటన బయటకు వచ్చినాక సమాజానికి లేదా మాలాంటి మహిళా సంఘాలకు ఉన్న బాధ్యత ఏంటంటే ఆ పిల్లలిద్దరూ చదువుకునే పిల్లలైతే వాళ్ళ చదువును కొనసాగించాలి, వాళ్ళకి చదువుకునే అవకాశాలు కల్పించాలి, లేదంటే వాళ్ళకి ఉపాధి మార్గాలు మేజర్స్ అయ్యే వరకు సంరక్షణ కల్పించి వాళ్ళకి ఉపాధి భద్రతని కల్పించాలి. ఇవి ఏమీ లేకుండా ఒక ఘటన జరగంగానే కూడా అనేక జిల్లాల్లో మేము చూస్తున్నాం, భారతదేశం పెరిగింది. ప్రత్యామ్నాయ ఉపాధి, ప్రత్యామ్నాయ సంరక్షణ, వ్యభిచార గృహాలు మారినాయి. లైంగిక వేధింపులు అత్యాచారాలు ఒక పక్కన చట్టం చెప్తుంది, మరో పక్కన వాళ్ళకి ఏ రకమైనటువంటి హద్దులు లేవు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకోవచ్చు అన్నట్టు సుప్రీంకోర్టు ఒక కోణంలో చెప్పిన అంశాన్ని తీసుకొచ్చి పసిపిల్లల్ని లేదా మైనర్స్ని ఆ వైపు నెడుతున్నారు, ఆ వృత్తిలోకి దించుతున్నారు, అమానవీయమైనటువంటి ఫ్లస్ట్రేట్ చేస్తున్నారు. ఇది పెరిగింది. ఇప్పటికే భారతదేశం అధికారికంగా యునిసెఫ్ చెప్పింది, అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల్లో చర్చకు వస్తున్నాయి. భారతదేశంలో 50 లక్షల మంది పిల్లలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ లో పెట్రోల్ పోసుకొని క్యాసంపల్లి తాండావాసి అంగద్ ప్రకాష్ 40 సంవత్సరాలు కావలసిన గాయాలతో జిల్లా ఆసుపత్రికి తరలింపు. ప్రకాష్ వద్ద స్టేట్మెంట్ తీసుకున్న న్యాయమూర్తి, 7 ఏళ్ల క్రితం స్వరాజ్ షోరూం వాళ్లకు 3.50 లక్షలకు ట్రాక్టర్ విక్రయించిన ప్రకాష్ 50,000 అడ్వాన్సుడ్గా ఇచ్చి 3 లక్షల కోసం రేపు మాపు అంటూ తిప్పుతున్న షోరూం మేనేజర్ అప్పుల బాధతో విసుగు చెందిన ప్రకాష్ షోరూంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం న్యాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. ఏమైంది సార్? బండి ఏమైనా సార్ 7.04 బండి ఏమైనా అంతే సార్? 3.50 తీసుకుంటాం. మేనేజర్ తీసుకుందా సార్? పైసలు ఇవ్వాలా సార్? 50,000 ఇచ్చిండు, మిగతా 3 లక్షలు ఇవ్వలేదు సార్. రేపు ఇస్తా మాపిస్తా, రేపు ఇస్తా మాపిస్తా అని సంవత్సరం తీసేసింది సార్. అట్లా ఈరోజు ఇస్తా రేపు ఇస్తా, ఈరోజు ఇస్తా రేపు ఇస్తా. వాళ్ళ వర్కర్స్ కూడా సార్ రెస్పాన్స్ ఇస్తలేదు, ఎవరు రెస్పాన్స్ ఇస్తారు సార్? సార్ ఏం సార్ అప్పులు పట్ట అయితే బండి అమ్ముతున్నారు సార్, అందువల్ల అప్పు ఇంటికి కూడా వస్తుంది సార్. ఏం చేయాలి సార్? సావాలా బతకాలా సార్? అందుకోసం ఈ పని చేస్తున్నా సార్. అల్వాల్ భూదేవి నగర్ లో ఏక్ నయా దిశా ఫౌండేషన్ చైర్మన్ జ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ టైలరింగ్, అల్లికలు ఉచితంగా నేర్పించి వారికి కావలసిన ట్రైనింగ్తో పాటు ఉపాధి కల్పన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొని
ఈ ట్రైనింగ్ లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కృష్ణవేణి, వేణి, దీప, ప్రతిభ, సంధ్య, రజిత మహిళలు పాల్గొన్నారు. I am Jyoti. I am a founder of Ek Nidisha Foundation, and under a woman empowerment segment, Sakhi, we have today conducted a certificate ceremony program for our ladies. They have completed their course of 2 months where they have learned the basic tailoring program. But our intention is not only to finish with the tailoring learning, but they are now self-sufficient to set up their own shops or to take up a job orders and be economically independent. నేను 135 డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ని. నేను ఈ రోజు ఇక్కడ గెస్ట్ గా మన జ్యోతి మేడం ఎవరైతే ఏక్ దిశ ఫౌండర్ ఉన్నారో వాళ్ళు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది లేడీస్ మధ్యలో నేను ఒక గెస్ట్ లాగా రావడం, వీళ్ళందరితో ఎన్నో విషయాలని నేను షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా చెప్పాలంటే ఈ మేడం ఇనిషియేటివ్ తీసుకొని ఇంతమంది లేడీస్ని ఎంతో తక్కువ అమౌంట్తో తక్కువ వ్యవధిలో ఇంత మంచి కోర్సెస్ని నేర్పించడం అనేది చాలా గ్రేట్ జాబ్. నేను ఆమెని ఎంతో ఆప్యాయంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న లేడీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఎంతో వెంకటాపురం నుంచి అలా చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఓన్లీ టైలరింగే కాకుండా ఈవెన్ బ్యూటీషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నారు. ఇలా నేర్పించడం అనేది చాలా అరుదైన మంది చేస్తారు. ఈ విధంగా ఆవిడ సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరూ ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళతో పాటు నేను కూడా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతమంది లేడీస్ని గ్యాదర్ చేసి ఇక్కడ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఎన్నో ఏరియాల్లో ఇలాంటి ఆడవాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు మీ వైపు నుంచి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దానికి మా వందు సపోర్ట్ మేము కూడా చేస్తాము. మా మేడం వాళ్ళతోటి వాళ్ళందరితోటి కాంటాక్ట్ చేసి మీకు ఏ విధంగా మేము హెల్ప్ చేయగలమో ఆ విధమైన హెల్ప్ అందజేస్తామని చెప్తున్నాను. 2023 మా తెలంగాణ టీవీ నూతన సంవత్సరం క్యాలెండర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చౌహాన్ నేడు డీసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యాలయంలో ఆ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్ర జాన్సన్, భువనగిరి ఆలేర్ల జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మానంపల్లి హనుమంతన్న నివాసంలో దళిత బంధు లబ్ధిదారులకు అల్పాహారం, అనంతరం వారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. లిటిల్ మిలీనియం శ్వేతకి నంది పురస్కారం. ఈ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందన్న శ్వేత. చెక్కులు అందజేసిన ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఏసీడీ పేరుతో విద్యుత్ వినియోగదారులపై వేసే అదనపు ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. కొత్తగూడెం డివిజన్ డీజీ కార్యాలయం ముందు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.